నమస్కారం బిటిఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒలింపిక్స్ లో తెలుగు తేజాలు సత్తా చాటి పతకాలతో తిరిగి రావాలి క్రీడాకారులకు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ శుభాకాంక్షలు గోడూరులో నూతన ఎస్ఐగా వెంకటరమణ బాధ్యతల స్వీకరణ ప్రజల భద్రత కృషి చేస్తానని ఎస్ఐ శాలివాహన కళాశాలలో అక్షయపాత్ర ఆధ్వర్యంలో కాలేజ్ లెక్చరర్లకు నిత్యావసర కిరాణా సరుకులు పంపిణీ మిజోరాం గవర్నర్ గా నియమించడం ఎంతో ఆనందదాయకం విశాఖపట్నం బీజేపీ మాజీ పార్లమెంట్ సభ్యులు ఖంభంపాటి హరిబాబు వాహనాలు నడుపుతున్న మైనర్ బాలుర తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కర్నూలు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు మండలం అస్పరి ప్రాథమిక సహకార సంఘానికి సింగిల్ విండో చైర్మన్ గా డి నరసింహుల యాదవ్ డైరెక్టర్ గా పెద్దయ్య చిన్నయ్యప్ప పదవీ ప్రమాణ స్వీకారానికి మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో అధికారులు రామాంజనేయులు వీరేష్ ఆలూరు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు ఒలింపిక్స్ తెలుగు తేజారు సత్తా చాటి పతకాలతో తిరిగి రావాలని క్రీడాకారులకు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు కర్నూలులో ఈ నెల 23 నుండి ఆగస్టు 8 వరకు జపాన్లోని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్లో తెలుగు తేజాలు సత్తా చాటి పతకాలతో తిరిగి రావాలని వెంకటేష్ కోరారు ఒలింపిక్స్లో మన దేశం పతకాలు సాధించాలని కోరుతూ చీర్ ఫర్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా బుధవారం అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనున్న రాష్ట్ర క్రీడాకారులకు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విజయ చిహ్నం చూపుతూ శుభాకాంక్షలు తెలిపారు సింధు సాయిరాజు రజనీ గారు ముగ్గురు ఒలింపిక్ 2021 టోక్యోలో పాల్గొనబోతున్నారు ఆంధ్రప్రదేశ్ తరఫున వెళ్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నాయకుల తరఫున వీరు విజయోత్సవంతో ఒలింపిక్లో పాల్గొని తిరిగి రావాలని కోరుకుంటున్నాం అలాగే బ్యాడ్మింటన్లో నంబర్ వన్గా ఆల్రెడీ ఉన్నాం వీళ్ళు ఇప్పుడు వెళ్ళేవారు కూడా మరి బ్యాడ్మింటన్ నంబర్ వన్గా ఇండియాలో వాళ్ళు ఉన్నారు అదే మాదిరిగా ఒలింపిక్లో కూడా బ్యాడ్మింటన్ కానీ ఇతర గేమ్స్లో కానీ ఒలింపిక్లో విజయోత్సవంగా బయట రావాలని కోరుకుంటున్నాం అలాగే బ్యాడ్మింటన్ వరకు వస్తే వరల్డ్ టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేస్తాం ఇండియాలో మరి అలాంటి గౌరవం మనకు ఉన్నది సో డెఫినెట్గా మనం అన్నిట్లో అన్ని గేమ్స్లో కర్నూలు జిల్లా గోడూరు నగర పంచాయతీ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ఉంచుతూ నిరంతరం నిఘా నిఘానిడలో ప్రజల భద్రతకు కృషి చేస్తానన్నారు డ్రంకన్ డ్రైవ్లపై ప్రత్యేక నిఘాతో పాటు మైనర్లు వాహనాలు నడిపితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు గోడూరు నగర పంచాయతీ చైర్మన్ జే వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లం ఎస్సీ జిలాని ఎల్ వెంకటేశ్వర్లు పత్తి రంగడు కౌన్సిలర్ అందరితో కలిసి ఎస్ఐ వెంకటరమణకి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు సిఫీ దర్బాజీ ఫటో సిఫీ దర్బాజీ ఫటో
అట్లా కలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళు బయటకు కర్నూలు జిల్లా నంజాలపట్నంలో నంజాల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని బుధవారం నంజాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన సంప్రదాయకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నంజాల పార్లమెంట్ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత దేశ భారత ఖండ భారత భూమి దేవత అనుగ్రహ ప్రీత్యర్థం సనాతన ధర్మ మహోత్సవ కర్మ బ్రహ్మస్వరూపిణి సకల కర్మ విధారణ విధాత్రి అభ్యర్థం విశేష దిన దిన అభివృద్ధ్యర్థం సకల విధానుగ్రహ ప్రీత్యర్థం నూతన కార్యాలయ ప్రారంభోత్సవ మహోత్సవ కర్మణి ప్రథమ కార్య శుభ కార్య భారతదేశ అనుగ్రహ సకల విధానుగ్రహ ధనధాన్య అభివృద్ధి ద్వారా సకల సంకల్పంలో కూడా వస్తుంది. జంబూద్వీపే దండకారణ్యే గోదావర్యా దక్షిణే తీరే తద్ ప్రాంతాలయ క్షేత్రే అని వస్తుంది. ఇటువంటి ఒక సనాతన ధర్మాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నంద్యాల గ్రామంలో ఈ యొక్క నూతన కొత్త గ్రామ పంచాయతీలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చిన్న చిన్న గ్రామాలను సైతం గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఆరేగూడెం గ్రామ సర్పంచ్ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించారు, కానీ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన మౌలిక వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సర్పంచ్ శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆరేగూడెం గ్రామ పంచాయతీకి సొంత భవనం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అధికారులు వెంటనే చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దినట్లుగాని నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలకు వెంటనే సొంత భవనాలను సమకూర్చాలని సర్పంచ్ శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. తర్వాత కొత్త జీపీలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ అద్దె భవనాలలో మాకు సమావేశాలు పెట్టుకోవడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా నిధులు, ఈ చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు నిధులు కూడా మామూలుగా రావడం వల్ల మాకు సరిపోని నిధులు లేక మేము ఆర్థికంగా అంటే సరిపోని నిధులు లేక మేము సతమతం అవుతున్నాం. ఎలాంటి పనులు చేయలేక కూడా కొంచెం సతమతం అవుతున్నాం. ఇంకా గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలంటే మాకు ఇంకా కొన్ని నిధులు ఇచ్చి ఈ చిన్న చిన్న గ్రామాలను గ్రామ పంచాయతీలను కూడా ఆదుకోవాలని నేను సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదం తెలియజేస్తూ నమస్తే. తాండూరు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సంగీత్ ఠాకూర్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, నాయకులు వార్డు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా వార్డుల్లో నెలకొన్న సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు. అదేవిధంగా వార్డులో కొనసాగుతున్న స్లాటర్ హౌజ్ను తరలించాలని ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ అశోక్ బాబును ఆదేశించారు. వార్డులో ఉన్న పార్కుకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇబ్బంది పెట్టుద్దని చిన్న అభివృద్ధి కోసం మాట్లాడు, ఇంకేమన్నా మేము కోఆపరేట్ చేస్తాం. ఇదేమిటి చిన్న చిన్న వాళ్ళ మీద
అసలు ఉపయోగించడు సచివతారు సార్ ఆయన విషయం వేసుకుని జీవనోపాధి గడిపించుకుంటాం మేడం ఒకరికి అన్యాయం చేస్తున్నారు మేము కూడా పేదవాళ్ళం కదా మీ ప్రజలం కదా మరి వాళ్ళు ఒక్కరే కనిపిస్తున్నారా మీకు మాకు కూడా ఏంటండి ఫైవ్ మెంబర్స్ నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఒక్కరికి కాకుండా మీరు అందరికీ న్యాయం చేస్తారా మరి మా మున్సిపాలిటీ ల్యాండ్ అంతా అందరికీ దానం చేస్తారా అది మీ పైన వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ మీకు పెట్టడం నాది కూడా బాధ్యత ఈరోజు మన వార్డుకి మన గౌరవనీయులైన మన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మన వార్డుకి సమస్యలు తెలుసుకుంటూ హరితార ప్రోగ్రాం చేసినందుకు వారికి నమస్కారాలు కూడా ధన్యవాదాలు కూడా వారి వెంబడి వచ్చిన మన వైస్ చైర్మన్ దీపా నరసింహులు గారికి మా మున్సిపల్ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ సింధుజా మేడం గారికి రాఘవేందర్ గారికి నయీమ్ అఫు గారికి మరియు మనోజ్ సార్ గారికి మేడం అండ్ విఠల్ నాయక్ గారికి అందరికీ నా నమస్కారాలు నేను పిలవంగానే మా వార్డులో ప్రోగ్రామ్కి విచ్చేసి ఇది సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ ప్లేస్లో సార్ ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ప్రజలను అడగండి ఎంత డర్టీగా ఉంది అంటే ఈడ ఒక్కరు కాలు పెట్టే వాళ్ళు కాదు నైట్కి వెళ్ళాలంటే భయం వేసేది ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే అంత చండాలంగా ఉన్న ప్లేస్ని లాస్ట్ ఇయర్ పట్టణ ప్రగతిలో 3 డేస్ జేసీపీ పెట్టి దీన్ని క్లీన్ చేయించడం జరిగింది అప్పటి వరకు ఏ ఎవ్వరు కూడా ఇప్పుడు అట్లాంటివి ముందు నుంచి ఇది ఉంది కదా సార్ ఇది ఉన్నందుకు ఇప్పుడు ఇది నేను నీట్ చేయించి ఇది హరితారం చేస్తున్నా నేనేంటంటే ఇక్కడ ఒక పార్కు లాగా ఎస్టాబ్లిష్ చేస్తే మనకేంటంటే వాతావరణం చాలా పొల్యూటెడ్ ఉంది మా లోపల ప్లేస్ లేదు ఆల్రెడీ ఉన్న పార్కును కబ్జా చేసుకోవడం జరిగింది దీనిపైన ఎవడు ఇష్యూ తీయాడు తీసుకున్నాడు తిన్నాడు పార్కును ఇష్యూ చేయడు కానీ ఇప్పుడు నేను ఒక అభివృద్ధి పని చేస్తుంటే దాన్ని ఆటంకాలు కలిగించుకుంటూ ఇది అదంట నాకు ఇక్కడ ప్రపోజల్ మీకు పార్కు ఏర్పాటు చేసి మా వార్డు ప్రజలకు క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టి మా యొక్క వాతావరణం మా వార్డులో ఉన్న వాతావరణాన్ని ఈ పార్కు ద్వారా కొద్దిగైనా సేవ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను సార్ మీ ద్వారా ఇంకొకటి ఇవాళ పిలవంగానే మీరు వికారాబాద్ జిల్లా తాండూరులో శాలివాహన కళాశాలలో అక్షయపాత్ర ఆధ్వర్యంలో కాలేజీ లెక్చరర్లకు నిత్యావసర కిరాణా సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర ప్రతినిధులు కాలేజ్ ఫౌండర్ రమేష్ శంకర్ యాదవ్ స్పైస్ మనోహర్ రాజ్కుమార్ పాల్గొన్నారు తారమేసి మనం ముందుకు వెళ్తాము సర్వదుఖాన్ని అంటే మహామహా కష్టాలు ఈ కరోనా పెద్ద కష్టం అంట ప్రపంచం మొత్తానికి ఎటువంటి కష్టమైనా సరే కృష్ణుడి కన్నా గొప్పడు కాదు ఆయన గొప్పవాడు ఆయన గౌరవ చెప్పారన్నమాట నాకన్నా గొప్పది ఏమీ లేదు అంటే లగ్నం చెప్పగలరు నన్ను చెప్పకూడదు లగ్నం చెప్పేస్తాను సో ఆయన వచ్చేది ఏమీ లేదు మరి ఏదైనా సరే చిన్న ఆయన సో ఆయన మీద మన నమ్మకం పెట్టి పగన్ నమ్మకం పెట్టి నమ్మకం పెట్టి ముందుకెళ్ళాలన్నమాట అప్పుడు మనం ఎటువంటి కష్టాన్ని దాటి మనం ముందుకెళ్ళగలం లేదా మనం అహంకారంతో కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా వైరస్కు సంబంధించిన ఆయుర్వేదిక మందును ఉచితంగా పంపిణీ చేశారు కరీంనగర్లో జగన్నాథ్ వ్యాస్ ఇంట్లో ప్రతి ఒక్కరికి స్వామీజీలతో ఉచిత మందు పంపిణీ చేస్తున్నారు ఈ మందు తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబో అని స్వామీజీలు అన్నారు ఈ మందును ఉచిత పంపిణీ చేసినందుకు కరీంనగర్ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ ప్రజలు ఆనందయ్యకి కృతజ్ఞతలు తెలిపారు బ్రష్ చేసుకొని తీసుకో 2 గంటలు తినదు 3 గంటలు పట్టుకోవాలి
ఎక్కడ నుండి వచ్చారు స్వామి? భగవంతుడి కృపతో ప్రస్తుత సమాజం అంతా కరోనా అనే రోగంతో బాధపడుతుంది. ప్రభుత్వాలు, హాస్పిటల్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ కరోనా అనేటువంటిది అంత తొందరగా తగ్గటం లేదు. కానీ జనాలందరూ కష్టంగా ఉంటూ ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తాడు కదా, ఏదో రకంగా ప్రజలని అందరినీ రక్షించడానికి ఏదో వ్యవస్థ చేస్తాడు కదా. అదే రకంగా ప్రస్తుత కరోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి ఒక పనిని నెల్లూరు జిల్లాలో కృష్ణాపట్టణంలో ఆనందయ్య అనేటువంటి ఒక ఆయన చేయగలిగారు. భగవంతుడు ఆనందయ్య చేత ఒక మంచి కార్యం చేయించాడు. ఏమిటి అంటే, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి తన గురువు దగ్గర, తన తల్లి దగ్గర నేర్చుకున్న విద్యతో గత 30 సంవత్సరాలుగా ఆనందయ్య అని ఆయన అనేక రకాల ఔషధాలు, మందులు అవన్నీ తయారు చేసి జనాలకు అందరికీ ఇస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు కరోనా వచ్చినటువంటి వాళ్ళు ఆనందయ్య దగ్గర ఉంటే ఒకతనికి ఇచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ మరియు జమున వెంకట రాథోడ్ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి ఎంపీ యనమల రేవంత్ రెడ్డి నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గాంధీభవన్కి బయలుదేరి వెళ్లారు. మిజోరాం గవర్నర్గా నియమించడం ఎంతో ఆనందదాయకమని విశాఖపట్నం బీజేపీ మాజీ పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు అన్నారు. రాజకీయం వేరు, రాజ్యాంగ పదవి వేరు. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న నేను ఇప్పుడు రాజ్యాంగ పదవికి న్యాయం చేసి తీరుతానని అన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పాటిస్తే పార్టీ అధిష్టానమే మనకు అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఒక నిదర్శనం తానేనని అన్నారు. ఇప్పటికే ఈ పదవి ప్రకటించిన అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియచేయడం ఎంతో మంచి పరిణామం అన్నారు. ఈ పదవి తనకు లభించడం పట్ల రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షులు అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు హరిబాబు తెలిపారు. నియమించినందుకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికి, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం లాంటి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసే అవకాశం పెరిగింది, దొరికింది. ఆ రాష్ట్రంకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని ఆ రాష్ట్ర గవర్నర్గా ఆ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం రాష్ట్రానికి భారతీయ జనతా వాహనాలు నడుపుతున్న మైనర్ బాలుర తల్లిదండ్రులకు కర్నూలు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. నగరంలో 18 సంవత్సరాల నిండని బాలుర్లు ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడుపుతున్న వారిని పోలీసులు గుర్తించి వారి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రమాదాలపై ట్రాఫిక్ డీఎస్పీ మెహబూబ్ బాషా అవగాహన కల్పించారు. ఏదైనా ప్రమాదం జరిగితే పిల్లలకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానిపై కేసు నమోదవుతుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాలు నడపాలని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో నివారణ చర్యలు తీసుకోవాలని వారికి మాస్కులు పంపిణీ చేశారు. అది
చెప్తున్నాం మాట చెప్తున్నాం ఎందుకంటే నేను రోజు పడుతున్నా సర్టిఫికెట్ కానీ నష్టం ఎవరికి మేము ఎందుకు చెప్తున్నాం ఇది మా బాధ్యత ఏమన్నా మా బాధ్యత చెప్పండి అవసరం మాకుందా నష్టపోయింది మీరు కానీ తెలుసు కాబట్టి చదివినాం కాబట్టి చాలా కరోనా గురించి కూడా జాగ్రత్త తీసుకోండి దాని యొక్క మెయింటైన్ చేస్తూ కంప సమయం ఏ విధంగా చెప్పండి ఆ విధంగా ఆటో రూల్స్ పాటించండి ఆటో మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎవరు చెప్పినా కూడా బండి ఆపండి మేము రికార్డు చూపించి కన్సల్ట్ చేసి మాట్లాడతాము పిల్లలకి ఎటువంటి మళ్ళీ పిల్లలకి ఎటువంటి పద్ధతిలో డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు ఇవ్వద్దు డ్రైవింగ్ బండి ఇవ్వద్దండి ప్రతి ఒక్క బండి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉంటే బజాయి చేస్తారు రెండు కనీసం రెండు వండుకోండి బండి బయటకు వచ్చిన కూడా ఖచ్చితంగా కండిషన్ బండి ఉండాలి బండి కండిషన్ బండి లేకపోతే డేంజర్ కూడా మీకు మైనర్ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము. ఈరోజు గౌరవ ఎస్పీ శ్రీ పక్కిరప్ప కాగడనిల్ ఐపీఎస్ గారి ఉత్తర్వు మేరకు కర్నూలు పట్టణంలో ఉన్న మైనర్ బాలులు డ్రైవ్ చేస్తున్న ఆటోలందరినీ ఆటోలు తెప్పడం జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీ రామారావు విగ్రహం చేయి విరగొట్టిన సంఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నేషనల్ హైవే పక్కన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నాయకులను కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టడం చంపడం చేస్తున్నారన్నారు. ఎన్టీ రామారావు విగ్రహంపై చేయి వేసిన వాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి 9:30-10:30 మధ్యలో సిసి కెమెరాలు కూడా అక్కడ పర్యవేక్షణ ఉంది. హోండా షైన్ బండి మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి మరి ఇక్కడ ఇంత హైవే పక్కన ఇంటి షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తులు దుండగులకి ఎంత ధైర్యం వచ్చిందో అర్థమవుతూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయండి. ఇవాళ హత్యలు ఎక్కడికక్కడ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేసి నాయకులను చంపుతున్నారు, కార్యకర్తలను చంపుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, ఇక పరాకాష్ఠ విగ్రహాల మీద దాడి చేస్తున్నారు. మొన్న నందిగామలో దేవినేని వెంకటరమణ కాలనీ దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూల్చారు. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని, వాళ్ళ మీద కేసులు పెట్టారా? వాళ్ళ మీద కేసులు పెట్టుంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇవాళ ఈ సంఘటన జరిగేదా? విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 25వ వార్డు నూకాలమ్మ ఆలయం వద్ద ఉన్న డ్రైనేజీ కలవర్టు పునర్నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, వార్డు కౌన్సిలర్ చిత్తగాల రాజేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని చైర్పర్సన్ ఆదిలక్ష్మి అన్నారు. అలాగే కౌన్సిలర్ రాజేష్ మాట్లాడుతూ కలవర్టు నిర్మాణానికి 2019లో నిధులు మంజూరయ్యాయని, ప్రభుత్వం మారిపోవడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ పనుల కోసం ప్రతిపాదన చేయగా అందరు కౌన్సిలర్లు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆమోదించడంతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలను పార్టీ మేనిఫెస్టోలోని ఇచ్చిన హామీ మేరకు వెంటనే అర్హత గల కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని జీవీసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిందని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం
ఇప్పటికీ ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించలేదని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియచేయడానికి ఈ రకంగా మౌనదీక్షకు పూనుకున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 18 సంవత్సరాలుగా తాము కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామని, కవిటి వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియమించబడ్డారని, కాబట్టి తమ యొక్క అర్హత అనుభవం పరిగణలోకి తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని జేఏసీ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు చలం. మేము కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీలో కన్వీనర్గా ఉన్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్హతలు ఉండి పనిచేస్తున్నటువంటి 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో మేము ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. ఈవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.